కౌగులు కాదనుకు, ఈ బిగి కౌగులు వలదనుకు నాశనం. ఏమిటి కోచేష్టలు, నా అందానికి భ్రమసి నాథ అంటుంది, ఏమిటి నీ కథ? అర్థం కానట్లు నటిస్తావు, ఏమిటి నీ కథ? చెబుతా విను. నీ పాలపడడం నా పొరపాటు, ఈ రూపశని వరించడం నీ గ్రహపాటు. నవ్వకు నవ్వకు సుందరా, మా చెల్లి ఎవరనుకున్నావు? గంధర్వ కన్య, స్వయం ప్రభాదేవి. మా చెల్లి అనుకుంటే ఈ రూపమే మారుతుంది. కడుసరి ఆడుదాని చేతబడిన వాడు మారు రూపు పడడం లోకంలో పరిపాటే. నన్ను ఇలా బ్రతకనివ్వండి. ఇన్ని గొంతుకలకు బదులు పలకడం నా తరం కాదు. అయితే మాకు చిక్కావులే. క్షణానికి ఓ రూపైతే గడియకు ఆనందంగా మన కాపురం సాగుతుంది. మొగరాయుడు ఎంతకెదిగినా మగువ చిరునగవుకు లోకువే. మగసిరి ఏ సొగసరికి లోకువ కాదు. కాదని కదలిపోగలవా? బంధించండి. ఇల్లాలు మగవాణ్ణి దిద్దుకోవడం అంటే ఇదన్నమాట. ఆడుదాని మాయలకు కట్టుబడి అలసుణ్ణి కాను. ఆగు సుందరా, నా ముద్దు చెల్లించవు. ఆ సుద్దే మనకొద్దు. మాట మీరితే చేడు తప్పదు. దేవతలిచ్చిన ఆహారం కడుపు నిండా కబళిస్తా. ఆగక్కడ, నన్నాపడం నీ తరం కాదు. నేనెవరనుకున్నావు? మహాబలుడు జటాయువు సోదరుణ్ణి. ఓహో, అన్న మీద పంతం పడి అంబరానికి ఎగరపోయి ఆదిత్యుని వేడికి రెక్కలు కాలి కూలింది నీవేగా? ఇంగితం లేని వాడికి ఎప్పటికీ భంగపాటే. నీ వంటి కుక్షిపరుడు సోదరుడు కావడం ఆ పుణ్యాత్మునికి సిగ్గుచేటు. అతడు శ్రీరామ కార్యానికి ప్రాణాలు అర్పిస్తే ఆనువు పాను తెలుసుకోక నీవు రామదూతనే కబళించేందుకు సిద్ధమవుతావా? నీవు రాముని దూతవా? అయితే నాకు పూజ్యుడవు. నీ పేరు హనుమ. నీకోసమే తండ్రి ఈ తపస్సు. ఆ గంధర్వ కన్య నటన చేసి నరికట్టింది నాకు యోగ ప్రాప్తికి. సీతమ్మ తల్లి దాడ తెలియ చెప్పేందుకే నీకోసం ఇక్కడ పడిగాపులు కాస్తున్నా. ఎక్కడుందా తల్లి? లంకలో రావణుని చెరలో. ఎక్కడుందా లంక? సాగర మధ్యాన 100 యోజనాల దూరాన. పుణ్యాత్ముడా, నీ దైవన దారి తెలిసింది. ఇక నేను ఎగిరిపోతా. హనుమ హనుమ, మళ్ళీ రెక్కలు వచ్చాయి. ఇదంతా అలీపర్చవల్లే. శ్రీరామునికి చేసిన రవంత సేవైనా అనంత ఫలమిస్తుంది పక్షిరాజా. సత్యం రామదూత, శ్రీరామ కార్యసాధనలో నీకు దారి తలప దేవతలు పంపగా వచ్చి నీ బ్రహ్మచర్య దీక్షను పరీక్షించ ఇంత నాటకమాడాను. ఈ కార్యసాధనలో మీకు చేసిన అపచారాలను మన్నించు మహానుభావా. సంపాతి, ఇక స్వామి కార్యాన్ని సాధించుకుని వస్తాను. జై శ్రీరామ. యోజనాలే, నేను ఆరమగ్గినవాడు. కాలమును బట్టి సన్నిధి గీర్తించక ఈ శాఖామృగాన్ని ఒక వైరివీర్ని వల్ల బంధించి తెచ్చినావేమి? ఓరి, విద్యలు చూపి మాకు వినోదము చేయరా? పరదారాహరణమే నిత్య వినోదమైన వానికి వేరు వినోదమే పాటిది. కూత ఘనముగనున్నదే. ఇది కూత ఘనత కాదు, చేత ఘనత.
కావలనని ఇత్తటికి రావలనని కట్టుబడినాను, కాని ఈ బంధము మీ వాణి ఘనత కాదు. అతిథులకు ఆసనమిచ్చి గౌరవించలేని అహంకారి, ఎన్నటికీ మేము నీకన్న ఉన్నతులమే. కోతి చెట్టు కొలకొమ్మకెక్కిన నేల నడయాడు సింగము కన్నా మిన్న కాదు. వానరా ఎవ్వడవి వాయునందనుడను, శ్రీరాముని పంటును, పేరు హనుమ. అటులనా? ఆయన లంకకు వచ్చినది ఎందులకు? ఒకందుకు కాదు, సీతమ్మను చెరపట్టిన మదోద్ధతుని కలరూపు తెలుసుకునేందుకు. శ్రీరాముని కెగ్గు తలచిన కుటిరాత్ముడు మా చేతబడిన పెళ్ళుసుకొమ్మను విరిచినట్టు అవలీలగా విరిచి వేయగలమని ఎలుక పరిచేందుకు. వాలము వలే వాక్యములు కూడా పెంచకు. నీవు వచ్చిన పని అయినట్లేనా? ఒక్క వాసి మిగులున్నది. అదేమో? మూర్ఖునకు హితబోత. చిరంజీవి, కరవాలము ధళిపించేది అరివీరుల పైన, ఈ వనచరునిపై కాదు. దానికి మన వైరి కాదగల గణ్యత లేదు. మిమ్ము ధిక్కరించిన వీరికి మరేది దండన? మమ్ము ధిక్కరించటికి జంతువెంత? సహజ చాపల్యాన వాలము ఝడిపించినది, మాకు వినోదము కలిగించినది. నిండు సభలో మీ ఔన్నత్యమును తృణీకరించుడక పెంచిన ఆ వాలమును ఖండించనా? అన్నా, మగవాడైనా పరాక్రమశాలిని ఇలా పరిభవించడం వీరధర్మం కాదు. కొమ్మలు విరిచిన కోతి నీ కంటికి ఒక వీరుడు వలె కనిపించినదా విభీషణ? కొమ్మలు విరచడంతో ఆగినదా? అప్రతిహతుడైన అక్షయ్యను కూల్చలేదా? అందుకైనా నువ్వు శిక్షింపవలదా? ఈ అడవి ద్రిమ్మరి వాళ్ళ మనకు అగ్ని తగిలిచి పౌరులందరికీ చూడ వేడుకగా అలనాడు అయోధ్యలో నిండు మనస్సున నా శిరస్సున ఆనందమయును అలంకరించినది. ఇది వారి కరములంటి ఆనాటి కథను గుర్తు చేసి ఈనాటి వెతను విన్నవిస్తుంది. మీ ఒంటరితనము తలుచుకుంటూ కన్నీరు మున్నీరుగానున్నదని, మరల మీ దర్శన భాగ్యమునకు ప్రాణములతో నిలిచి ఉన్నదని మనవి చేయను. మనవి చేయ జానకి. మరల ఈ చేతులతో నిన్ను అలంకరించి ఆ యోగము నాకెన్నటికి ఎన్నటికా కనువిందు జానకి? హనుమ, ఏది ఏది నా జానకి? ఎక్కడ? సాగర మధ్యంలో, లంకలో, అశోకవనంలో వాడిన మెరపల్లి, పసివాడిన తీవల్లి, నీ ధ్యానమే నీడగా, తన ఒంటరితనమే తలకు తోడుగా, పట్టి తెచ్చిన వాడిని పరిమార్చి మరల పరిగ్రహించు ఆ సుముహూర్తం ఎప్పుడెప్పుడా అని నీ రాకకు ఎదురు చూస్తూ క్షణముక యుగంగా గడుపుతున్నది మా తల్లి సీత. ఆవేదనకు తరుణం కాదు, ఇక ఆలోచించరాదు. ఒక్క ఉరుకు నా కలికి దుముకుతామని మాట ఇచ్చి వచ్చా. బలగంతో పోయి లంకను పట్టి ఆ రక్కసుని కొట్టి మా తల్లిని చేపట్టు తండ్రి. నిన్ను ధిక్కరించి నీ మీదికే కాలు దువ్వుతాడా? ఆ హనుమ నిన్ను ఎదిరించాడంటే నీ పరువేం కాదు. హనుమ ఆయపుత్రుని ఎదిరించడమా? ఎదిరించటమంటే అదేదో రాచకార్యం.
తండ్రికి బిడ్డకు మధ్య రాచకార్యం ఏమిటి? ఆ ఇంగితం వాడికుండాలి. తండ్రి తల తీస్తానంటే తాను తల కాస్తానని అభయమిస్తాడా యయాతికి? ఆహా, యయాతికి హనుమ అభయం ఇచ్చాడా? జరిగిన విషయం శాంతమతీదేవి అంతా తెలియపరిచింది. ఆవిడ నిన్నాశ్రయించిందా? క్షేత్రమున్న వారికి ఆశ్రయింపులు యాచనలు చేత కావు. ప్రియమార వచ్చింది మా దీవెనలందుకుని. శ్రీరామ, తల్లి బిడ్డలు ఒకటై నీతో తలపడతారా? అవురో కాల మహిమ. విన్నవించనా? ఏమని, వాని కరుణించమనే? సాటి క్షత్రియుడు కాని సాపరాధి. అతడు అపరాధి అనుట అభిప్రాయ భేదమేమి? కాదు, మేము నిశ్చిత అభిప్రాయాలమే. ఈ పోరు తప్పదా? మా మాట తప్పదు. గురుదేవులకు మనవి చేసినట్లు జరిగి తీరవలసింది. ఒక్క శిరమున వాని శిరము. వాని శిరములకు ముందు మా శిరములే. దేవి, నీవెంత వేడినా? ప్రభు, జనకరాజనందిని ఎవరిని వేడదు, దరిచేరిన వారిని విడనాడదు. దేవి, సీతారాముల యుద్ధం, హనుమద్రామ సంగ్రామం. గరుడ, ఉన్నట్టుండి అమోఘ గానమగ్గినదే. పన్నగముల వేటగాడు పాట ఎప్పుడు నేర్చాడో? ఈ సంకీర్తనము ఎన్నడో వినినట్లు అతి పరిచితముగా ఉన్నది. ఇది ఎవరి ప్రసాదము? భక్తికి అపరావతారమైన హనుమ ఇచ్చిన వరము తల్లి. వారి దర్శనమైనది, రామనామమబ్బినది. ఆ కోతి కైపు నీకు ఎక్కినదా? ఆరోపు కనుల లీలగా మసులుతూ ఉంది. గరుడ, దైవ దర్శనానికి వెంట తోడ్కొని రాలేకపోతేవా? రుక్మిణి అమ్మవారు, హనుమదంతా శ్రీరామమయం. ఆ భాగవతునికి మరొకటి కనిపించదు, వినిపించదు. ద్వారకావాసులు రమ్మన్నారాడా? రాముని ఆజ్ఞ శిరోధార్యము, కాని మరొకరి మాట ఆ జీవన్ముక్తుడు మన్నించడేము. అవతారు దేవ అరవింద లోచన కైలాసములో కుంభురనారద గానము సాగినది. గానము విని పరమేశ్వరి నను కానుక చేసినది. నారద తుంగురులిరువరిలో అధికులైన వారికే ఈ కానుక అని పరమేశ్వరి ఆనతీయగా, ఎవరికి వారే అధికులమనుగొన కలహము రగిలినది. తగిన వానికే నను దయసేయగా, తగిన వాడవీవేనని నీ సోదరి నన్ను ఇచ్చటికి తరలించినయా మురళీ మోహన. కలహభోక్త కలహములో పడినాడే, వచ్చి వచ్చి మీ చేత పడినాడే. అడుగు, మాటలోనే వచ్చాడు మహానుభావుడు. కనకవీణ మాకన్నా ముందుగానే వచ్చినది. కృష్ణ, కథ తెలిసినదా? అయినా జాగెందుకు? ఆ వీణను మాకు బహూకరించు. తుంబురమౌనేందు లేదు నారదా? తంబురకు వీణకు భేదం తెలియని ఆ తుంబురుడు ఎందుకమ్మా? కృష్ణ, నిర్ణయాధికారి నీవు, యోగ్యతను గుర్తించా ప్రసాదించు. నిదానించు నారదా, ఇది వేణుగానలోలు నీ వేడుకతనం కాదు, పరమేశ్వరి ఆజ్ఞ. అవును, మనం శిరస వహించాలి, సభ జరగాలి, నిగ్గు తేలాలి, అప్పుడే నిర్ణయం. అయితే ఆ తుంగురుడు ఎక్కడున్నాడో సత్వరమే పట్టి తెచ్చి సభ చేయించు. ఆ వేణ ఎటు నాకు దక్కేది? అహంకారికి పరమేశ్వరి ప్రసాదం లభిస్తుందా? అది నాకు దక్కనప్పుడు నీకు దక్కదు. నారదుడు కలహం ఆడినా గానయుక్తంగానే ఉంటుంది. అమ్మా అమ్మా, నీవు నన్ను అపహాస్యం చేస్తున్నావా? మంచివాణి, నీ మాట మరచి ఈ మాటల్లో పడ్డామని కోపం వచ్చిందా? ఇదిగో మేము సంసిద్ధులమే. మహామునింద్రులారా, మీ వీణలు పరిపక్వము నడుచుకుని సన్నద్ధులు కండి. ఒక్క క్షణమాగండి. నారద తుమ్మురుల కలహములో మీరు నిర్ణయాధి
అధికారిగా ఉండడం సమంజసము కాదు. అమ్మా అమ్మా, సత్యభామాదేవి విజయవిడి తల్లి. అవును నారద, నీ గానమన్నా వీరికి కడుమక్కువ. నారద గానలోలుడనే ఖ్యాతో అపఖ్యాతో మనకుండనే ఉందిగా. నిజానికి మీ ఇరువురిలో నేర్పరివి నీవే అయినప్పటికీ నా నిర్ణయం ఆశ్రిత పక్షపాతమని లోకులు అనకమానదు. అవునవును, ఆ వాదం మనకెందుకు? అమ్మా, ఏమిటి నీ ధోరణి? తానే తగనంటే తనకంటే ఘనుడేడి ఉన్నాడు నారద. గానమే తానైన వాడు, తన గానంలో దైవానికే ప్రతిష్ట తెచ్చినవాడు. ఎవడు వాడు? హనుమ కృష్ణ. తగినవాడు అతడే. నీకు ఆ కోతే కనిపించాడు? అతడు కేవలం భస్సుడమ్మా. మన విద్యలో మనకున్న పాఠం వానికెక్కడిది? భక్తి మారిన గానానికి రాణింపెక్కడిది నారద. నీది ఇదే మాట? అవునులే, ఊరికే అన్నారు ఆలు మగలు ఒక్కటైతే ఎదుటవాడు ఇరుకున పడక తప్పదు అని. రప్పించవయ్యా భక్తాగ్రేసరుణ్ణి భేరి బంకారాలతో. గరుడా దేవా, హనుమను తోడ్కొనిరా. రమ్మన్నది ఎవరన్నా? నీ రాముడే అను. రామయ్య రామయ్య. రాముడా, ఇక్కడెక్కడా ఇప్పుడెక్కడా? ఇదే ద్వారక, ఏవాడు శ్రీకృష్ణుడు. గరుడా, ఏమిటి మాటలకు అర్థం? అతనేం చేయగలడు సేవకుడు, చెప్పిన పని చేశాడు. రప్పించిన వారు ఆ మందిరంలో ఉన్నారు. రామయ్య రామా. శ్రీరాముని పేరు రప్పించినది మీరా? నా రామయ్య దర్శన భాగ్యం లభిస్తుందని ఎంతో ఆశతో వచ్చాను. ఏడి నా రాముడేడి? రాముడా, ఎవరు నీవు? శ్రీరాముని బంటును, హనుమను. వారి అంతటి వారే వీరు అనుకుని వీరికి బంటువు కాలేవా? రాముడంతటి వాడు రాముడే. మధుర మధుర దరహాస సుందరుడు, ధరణీతనయా మనోభిరాముడు, నా ఆత్మా రాముడు, రాముడొక్కడే. రామ శ్రీరామ రామ. నాయన రామయ్య రామయ్య రామయ్య. అమ్మా, లీలా వినోద, ఏ రూపున ఉన్నా నీ చిరునవ్వు మారదు. కానీ ఇన్ని భంగుల ఈ అజ్ఞాని నిన్ను సేవించలేడు. అలనాడు తొలిసారిగా దర్శనమిచ్చిన దైవరాయ, నీది ఒకటే మాట, ఒకటే బాణం, ఒకటే రూపం. ఆ రూపమే నా కనులకు శాశ్వతము. కాని హనుమాన్, నీ కోరిక కాదనగలనా? నీకు నీ ఆనందమే శాశ్వతం. నారద తుంగురులు నీ కోసం అచ్చట వేచి ఉన్నారు. వేచి ఉన్నది నా కోసమా? అవును, పరమేశ్వరి ఆజ్ఞ పాలించు. వారిద్దరిలో గానాధికులెవరో నిర్ణయించు. తల్లి, నేనా? అవును, నీవే హనుమా. పద. మునీంద్రులారా, మీ ఎదుట నా పెద్దరికము చెల్లరాదు. కానీ లీలా వినోదుని ఆజ్ఞ పరమ పావనుడు. గానాలాపనకు సంసిద్ధులు కండి. ఇక మిగిలింది భక్తాగ్రేసరుల ఆజ్ఞ. నేనంతటి వాడనా మునీంద్ర? అంతటి వాడివి కానిచో, ఇంతటి నిర్ణయాధికారిగా మా ముందు. ఆపునారా హనుమ, నీ గానమహిమతో ఈ అమరగాయ